హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో సాలిడ్ స్టేట్ పార్ట్ 2. సో ఫస్ట్ క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ క్రిస్టల్ లాటిస్? రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఇవేంటి ఇక్కడ ఉన్నవి? ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క కాన్స్టిట్యూయెంట్ పార్టికల్ లేదా యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ లేదా అయాన్స్, సో ఏవైనా అనొచ్చు మనము. ఈ పార్టికల్స్ అనేవి ఎలా ఉన్నాయి? రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ 3D అరేంజ్మెంట్స్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. సో వాట్ ఈజ్ యూనిట్ సెల్? యూనిట్ సెల్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ పోర్షన్. చూడండి ఇక్కడ రెడ్ లైన్స్ తోటి ఉన్నది ఒక యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్ తీసుకున్నాం మనం. ఇదేంటిది? స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ ఏ క్రిస్టల్ లాటిస్ రిపీటెడ్ ఇన్ 3D రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ రిపీట్ అవుతూ దేన్ని జనరేట్ చేస్తుంది? ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ని జనరేట్ చేస్తుందన్నమాట. ఈ యూనిట్ సెల్, చిన్న యూనిట్ సెల్ అనేవి ఒకదానితో ఒకటి జాయిన్ అయ్యి ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ని ఇవి క్రియేట్ చేస్తాయన్నమాట. సో ఇది యూనిట్ సెల్, ఇది క్రిస్టల్ లాటిస్. సో యూనిట్ సెల్లో తీసుకున్నట్లయితే మనకి ఇది ఎడ్జ్ అన్నమాట, ఇవి ఎడ్జెస్. సో ఎడ్జెస్లో తీసుకున్నట్లయితే ఇవి, ఇది ఈ ఏ డైమెన్షన్, ఇది బి డైమెన్షన్, ఇది సి అనుకోండి, ఇది ఇది ఇది. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఏవైతే యాంగిల్స్ బిట్వీన్ ఎడ్జెస్ ఉందో, సి అండ్ బి, ఇన్ బిట్వీన్ సి అండ్ బి ఆల్ఫా అనుకోండి. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ బి అండ్ ఏ గామా, ఇన్ బిట్వీన్ సి అండ్ ఏ బీటా. వీటిని ఏమంటున్నాము? ఇవి యాంగిల్స్ బిట్వీన్ ఎడ్జెస్ అన్నమాట. సి బి యాంగిల్ ఎంత? ఆల్ఫా. బిఏకి యాంగిల్ ఎంత? గామా. సిఏకి యాంగిల్ ఎంత? బీటా అన్నమాట. సో ఈ విధంగా మనము వీటిని బట్టి మనము క్రిస్టల్ లాటిస్లో ఏ విధమైన అరేంజెస్ ఉన్నాయి అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయనేవి చూద్దాము. సో ప్రిమిటివ్ క్రిస్టల్స్, ప్రిమిటివ్ యూనిట్ సెల్, టూ టైప్స్. ప్రిమిటివ్ యూనిట్ సెల్స్, యూనిట్ సెల్స్ టూ టైప్స్. సెంటర్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే ఏంటంటే ఇందులో ఏవైతే పార్టికల్స్, కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఉంటాయో అవి ఓన్లీ వన్నే ఉంటుంది కార్నర్లో. ఓన్లీ వన్ కార్నర్ యాటము, ఓన్లీ వన్ ఉంటుందన్నమాట. ఇవి ప్రిమిటివ్. అదే ఇక్కడైతే ఏమవుతుంది? వన్ ఆర్ మోర్ పార్టికల్స్ అదర్ దాన్ కార్నర్స్. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే నార్మల్గా ఒక నార్మల్ యూనిట్ సెల్. సో ఇందులో జస్ట్ కార్నర్స్లో పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఒక పార్టికల్ మాత్రమే ఉంటుందన్నమాట కార్నర్లో. సో ఇది ప్రిమిటివ్, నార్మల్, సింపుల్ అన్నమాట. ఇది ప్రిమిటివ్ అంటే సింపుల్. అదే సెంటర్ యూనిట్ సెల్, ఇవి మళ్ళీ త్రీ టైప్స్. బాడీ సెంటర్, ఫేస్ సెంటర్, ఎడ్జ్ సెంటర్. సో సెంటర్ యూనిట్ సెల్స్ త్రీ టైప్స్, బాడీ సెంటర్ ఒకటి, ఫేస్ సెంటర్ ఒకటి, ఎడ్జ్ సెంటర్ ఒకటి అన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. ఈ త్రీ ఏ రకంగా ఉన్నాయి డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ వన్ బాడీ సెంటర్ యూనిట్ సెల్ ఎలా ఉంటుందో చూద్దాం. బాడీ సెంటర్ యూనిట్ సెల్ సో అన్ని కార్నర్స్లో ఈ విధంగా పార్టికల్స్ ఉంటాయి.
సో ఇన్ బిట్వీన్ మధ్యలో మధ్యలో ఒక పార్టికల్ బాడీ సెంటర్లో ఒక పార్టికల్ ప్రెజెంట్ అయ్యి ఉంటుందన్నమాట. దీనిని ఏమంటున్నామంటే బాడీ సెంటర్ యూనిట్ సెల్ అని అంటున్నాము. అదే ఫేస్ సెంటర్, ఫేస్ సెంటర్ యూనిట్ సెల్ ఎలా ఉంటుంది అంటే, ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా చెప్తాను నేను. సో ఫేస్ సెంటర్ యూనిట్ సెల్, సో ఈ విధంగా ఉన్నట్లయితే మనకి కార్నర్స్లో ఒక్కొక్క పార్టికల్, ఏదైతే ఫేస్ ఉందో అంటే ఇదొక ఫేస్, ఈ ఫేస్లో ఒక యాటమ్, ఈ ఫేస్లో ఒక యాటమ్, పైన ఫేస్లో ఒక యాటమ్, ఈ సైడ్ ఫేస్లో ఒక యాటమ్, కింద ఇంకొక యాటమ్. సో ఈ విధంగా మనకి యాటమ్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఇది ఫేస్ సెంటర్ యూనిట్ సెల్. నెక్స్ట్ ఇంకొక యాటమ్ కూడా ఉంటుంది ఇక్కడ పైన, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఎడ్జ్ సెంటర్. సో ఎడ్జ్ సెంటర్లో సో ఇదొక ఎడ్జ్, నెక్స్ట్ ఇదొక ఎడ్జ్, ఆపోజిట్ సైడ్స్లో పార్టికల్స్ ఉంటే దాన్ని ఎడ్జ్ సెంటర్ అని అంటామన్నమాట. సో ఇవి బాడీ సెంటర్, ఫేస్ సెంటర్, ఎడ్జ్ సెంటర్. సో ఒక యూనిట్ సెల్ తీసుకుంటే దీంట్లో అసలు మనము ఏమేమి పార్ట్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఈ కార్నర్స్లో మనకి పార్టికల్స్, యాటమ్స్, మాలిక్యూల్స్, పార్టికల్స్ అన్నా యాటమ్స్ అన్నా మాలిక్యూల్స్ అన్నా అయాన్స్ అన్నా ఏవైనా ఒకటే అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూనిట్ సెల్ అనుకోండి. సో ఇది ఫేస్ అన్నమాట. ఇదేంటి ఫేస్ అంటే ఇది, ఇది ఒక ఫేస్ చూడండి, ఇది ఒక ఫేస్, ఇదొక ఫేస్, బ్యాక్ సైడ్ ఒక ఫేస్, కింద ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6 సిక్స్ ఫేసెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి దీన్ని మనం ఎడ్జ్ అంటున్నాం, అంటే ఇది ఎడ్జ్ అన్నమాట, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్. సో ఇదంతా కూడా ఎడ్జెస్ అన్నమాట. దీన్ని కార్నర్ అంటున్నాం చూడండి, ఇది కార్నర్, ఇది కార్నర్, ఇది కార్నర్, ఇది కార్నర్. సో ఇవన్నీ కూడా కార్నర్స్ అన్నమాట. ఇదేంటి కార్నర్, ఇదేంటి ఎడ్జ్, ఇదేంటి ఫేస్, ఇదేంటిది, ఇదంతా ఫేస్ అన్నమాట, ఇది ఫేస్. సో ఫేస్లో ఈ సెంటర్ని మనం ఏమంటున్నామంటే, ఈ సెంటర్, ఈ సెంటర్ని ఏమంటున్నామంటే ఫేస్ సెంటర్ అంటున్నాం, ఫేస్ సెంటర్. ఏది ఇలా వస్తే దాన్ని ఫేస్ సెంటర్ అంటున్నాం. ఇది ఎడ్జ్ కదా, ఎడ్జ్ మిడిల్ పార్ట్ని ఎడ్జ్ సెంటర్ అంటున్నాం, ఎడ్జ్ సెంటర్ అంటున్నాం. సో బాడీ సెంటర్ అంటే ఏంటంటే, ఇది ఫేస్, బాడీ అంటే టోటల్గా లోపలికి వెళ్ళిపోవాలి, మాలిక్యూల్ అనేది టోటల్ లోపల ఉంటుందన్నమాట. సో దీన్ని ఏమంటామంటే బాడీ సెంటర్, బాడీ సెంటర్. సో ఈ విధంగా మనము కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. సో ఎడ్జ్ సెంటర్, ఫేస్ సెంటర్, బాడీ సెంటర్, కార్నర్స్, ఎడ్జెస్. సో ఈ విధంగా మనము ఒక యూనిట్ సెల్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసాము. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, ఏదైతే మనము ఫేస్ సెంటర్ అనుకున్నాం, ఇది ఫేస్ సెంటర్ అనుకున్నాం. సో ఫేస్ సెంటర్ ఇది సెంటరు, దీన్ని ఏమంటాము డయాగోనల్ అంటాము. ఈ
ఈ దీన్ని ఏమంటున్నాము, ఇలా కట్ చేస్తే దీన్ని ఏమంటున్నాము, ఫేస్ డయాగోనల్. ఫేస్ డయాగోనల్లో ఏ ఏ పార్టికల్స్ అనేవి మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే, చూడండి ఫేస్ డయాగోనల్లో ఈ కార్నర్ పార్టికల్స్, ఈ కార్నర్లో పార్టికల్స్ ఉన్నాయనుకోండి. ఈ ఏదైతే ఫేస్ మధ్యలో ఒక పార్టికల్ ఉందో ఈ కార్నర్ నుండి ఈ విధంగా ఈ త్రీ యాటమ్స్ మాత్రము, దీన్ని మనం ఏమంటున్నాం, ఫేస్ డయాగోనల్ అంటున్నాం. ఇది ఫేస్ డయాగోనల్. ఫేస్ డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ ఏ. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాడీ సెంటర్. బాడీ సెంటర్ ఏదైతే ఉందో మనకి, ఈ బాడీ సెంటర్లో ఏదైతే ఈ యాటమ్ ఉందో, ఈ యాటము మనకి చూపిస్తాం మళ్ళొకసారి. బాడీ సెంటర్ అంటే లోపల ఒక యాటమ్ అనేది ఉందనుకోండి, ఇన్ బిట్వీన్ లోపల ఒక యాటమ్ ఉందనుకోండి. ఇక్కడ ఏదైతే, ఇక్కడ ఏదైతే పార్టికల్ ఉందో అది, ఇది, ఇది. సో ఈ త్రీ మనకి ఉన్నట్లయితే దీనిని ఏమంటున్నామంటే బాడీ డయాగోనల్ అంటున్నాం. బాడీ డయాగోనల్ అంటున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఏ. బాడీ డయాగోనల్ రూట్ త్రీ ఏ అన్నమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఎన్ని యాటమ్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ మనము ప్రిమిటివ్ అని అంటే సింపుల్ యూనిట్ సెల్ అన్నమాట. ప్రిమిటివ్ అంటే సింపుల్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ ఆర్ సింపుల్. సో ఇందులో మనకి పార్టికల్స్ అనేవి కార్నర్లో ఒక పార్టికల్ 1/8, ఒక్కొక్క పార్టికల్ మనకి దాని చుట్టూ 8 యూనిట్ సెల్స్ తోటి అది ఉంటుందన్నమాట. దీని ఈ పార్టికల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక యూనిట్ సెల్, ఇక్కడ ఒక యూనిట్ సెల్ అంటే పార్టిసిపేషన్ 1/8 పార్టిసిపేషన్ ఉంటుంది. సో 8 × 1/8 ఈజ్ ఈక్వల్ టు 1 యాటమ్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ సింపుల్ యూనిట్ సెల్లో మనం నేర్చుకున్నాము కార్నర్లో ఒక యాటమ్ మాత్రమే, ఒక్క యూనిట్ సెల్లో ఒక్క యాటమ్ మాత్రమే ఉంటే దానిని ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అని అంటామన్నమాట ఇది. నెక్స్ట్ బాడీ సెంటర్. బాడీ సెంటర్ అంటే టోటల్ లోపల, ఇది ఫేస్, ఫేస్ కాదు, మనకు కావాల్సింది బాడీ సెంటర్ లోపల అన్నమాట. సో ఈ విధంగా ఒక యాటమ్ ఉంది. సో ఫస్ట్ కార్నర్ యాటమ్స్ 8 × 1/8 ఈజ్ ఈక్వల్ టు 1 యాటమ్. నెక్స్ట్ బాడీ సెంటర్లో మనకి 1 యాటమ్ అనేది ఉందన్నమాట. సో బాడీ సెంటర్లో ఉన్నటువంటి 1 యాటమ్ అనేది ఉన్నదన్నమాట. సో ఉన్నప్పుడు ఈ 1 యాటమ్ ప్లస్ ఈ 1 యాటమ్ టోటల్ ఎంత ఉన్నాయి, మనకి 2 యాటమ్స్ అనేవి ఉన్నాయి. బాడీ సెంటర్లో బీసీసి అనొచ్చు. బాడీ సెంటర్లో మొత్తం ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, 2 యాటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఎఫ్సిసి. ఎఫ్సిసిలో మనకి ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క, ఇది ఫ్రంట్ ఫేస్ అనుకోండి, ఇది బ్యాక్ ఫేస్ ఒకటి, పైన ఒక ఫేస్, కింద ఒక ఫేస్, సైడ్కి ఒక ఫేస్, ఇటు ఒక ఫేస్, మొత్తం 6 యాటమ్స్ ఉన్నాయన్నమాట. సో కార్నర్వి 8 × 1/8 పార్టిసిపేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 యాటమ్. ఫేస్ సెంటర్లో ఉన్నటువంటి యాటమ్ అనేది ఈ యూనిట్ సెల్లో హాఫ్ ఉంటుంది, ఇంకొక యూనిట్ సెల్లో హాఫ్ ఉంటుంది, పార్టిసిపేషన్ హాఫే ఉంటుంది. సో హాఫ్ పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట. 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 3 6. సో
టోటల్ ఎంత ఉన్నాయి మనకి? 4 యాటమ్స్ అనేవి ఉన్నాయి బాడీ సెంటర్లో. ఎన్ని యాటమ్స్, సారీ, ఫేస్ సెంటర్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? 4 యాటమ్స్ అనేవి పార్టిసిపేషన్, 4 యాటమ్స్ అనేది యూనిట్ సెల్లో మనకి 4 యాటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో యూనిట్ సెల్ అంటే ఏంటి, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, సింపుల్ యూనిట్ సెల్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న పార్ట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ దీంట్లో ఉన్న యాటమ్స్, సింపుల్ ఆర్ ప్రిమిటివ్లో 1 యాటము, బీసీసీలో 2, ఎఫ్సీసీలో 4, ఈ విధంగా మనము చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.